సినిమా లెజెండ్ సమరసింహారెడ్డి ఇవన్నీ మిక్స్ చేస్తే మన వీర సింహారెడ్డి నిజంగా సినిమా మొత్తము ఒక రేంజ్ లో ఉంటుంది. గట్టిగా వేసేసాడు భయ్య జగనన్నకి, గోపిచంద్ మల్లెని గట్టిగా వేసేసాడు. ఎందుకంటే పెన్ను పేపర్ ఉంది కదని చెప్పేసి పేర్లు మార్చేస్తే దానికి ఉన్నటువంటి చరిత్ర మారదు. చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా ఒక బాలయ్యకే సాధ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా కుక్కలు చింపినిస్తారాగా ఉంది. ఈ సినిమాలో కూడా ఒక రాక్షస పాలనతో ఒక గ్రామం ఎట్లయితే అట్టుడుకుతుంటో ఒక సింహం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాల్సిన సింహాలు తొందరలోనే వస్తాయి. ప్రతి ఒక్కరు చెప్తున్నా సినిమా సినిమాలో కాదు, ప్రతి ఒక్క చోట ఏదో ఒకరు ముందుకొచ్చినప్పుడే మనకు నిజాయితీ జవాబుదారీతనము అదేవిధంగా మంచితనం జరుగుతుంది. సినిమా చూపించాడు. సినిమా రాయలసీమ అంటే అందరూ ఫ్యాక్షన్ అంటారు, అదొక అఫెక్షన్ అని చెప్పేసి గోపిచంద్ మల్లెని చూపించారు. కర్నూలు బిడ్డగా గర్వపడి చెప్తున్నా ఈరోజు రాయలసీమలో తీసిన ప్రతి సినిమా కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో తీసిన అది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలే. బాలయ్య బాబుకున్న ఒకే ఒక సెంటిమెంట్, రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు నడిబొడ్డులో కొండారెడ్డి బుర్జు దగ్గర సినిమా తీసామంటే 175 డేస్ కి తగ్గదని చెప్పేసి బాలయ్య బాబు ప్రతి సినిమా పేర్కొనింది. ఈ వీరసింహారెడ్డి కూడా ఒకటే డైలాగ్, సింహం బరిలోకి దిగితే పులులు జింకలు అన్ని ఎగిరిపోతాయి. బాలయ్య బాబు సినిమా ముంద అన్ని దబిడి దిబిడే. జై బాలయ్య, జై బాలయ్య. బాబుకి 10 నిమిషాలు అవుతుంది అనగా వెళ్తే అక్కడ ఒక స్వామి అనిపిస్తుంది. ఏంటది జై బాలయ్య, మళ్ళీ ఇంకొకసారి జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. స్క్రీన్ అయితే భయ్యా చింపేదా ఒక రేంజ్ లో ఉంది సినిమా. జై బాలయ్య, జై జై బాలయ్య. అన్ని సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈ సంక్రాంతికి చెప్పేది లేదు భయ్య, లాంగ్ బాస్టర్ హిట్ మరొక కింగ్ స్టార్ట్ అయ్యిండు. లెజెండ్ ఆల్మోస్ట్ లెజెండ్ యాక్టర్, సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ ఎక్కడ దక్కలేదు. అన్న మైకులు కిందికి ఇంపాలి. చెప్పండి, పుట్టింది ఆంధ్రప్రదేశ్ పులిచెర్ల అనంతపు కర్నూలు.